చాంద్రమానాన్ని అనుసరించే తెలుగువారు కొత్త సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా జరుపుకునే పండుగ ఉగాది. తెలుగువారి నమ్మకం ఏమిటంటే, ఉగాది రోజునే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడట. ఉగాది రోజు ఆ సంవత్సరంలో జరిగే ముఖ్యమైన సంఘటనలను జ్యోతిశాస్త్రం ఆధారంగా వివరించే పంచాంగ శ్రవణం చేస్తాం. పంచాంగ శ్రవణం శుభదాయకం అని భావిస్తారు. తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు అని ఐదింటిని వివరించేది పంచాంగం. క్షితిబాలకానాం అత్యాంబు ముంచంతి బాలహక్వాస్. ప్రభువులకు పరస్పర విరోధము, అల్పవృష్టి, ప్రజలకు ప్రభువులకు ప్రభువుల వలన శస్త్రముల వలన భయం కలుగును, అగ్నిబాధలు ఉండును. స్వల్పం పయోఘోష జినేషు పీడా చోరాగ్ని బాధానిధనం నృపాణం. పశువులు అల్పక్షీరదములు, పంటలు తక్కువ. ప్రజలకు దుర్మార్గుల వలన చోరాగ్ని రోగముల వలన బాధలు ఉండును. రాజులకు ఇబ్బందులు తప్పవు. రాజు రవిగారున్న సంవత్సరంలో రాజకీయ ఆ నమ్మకం ఆధారంగానే కొత్త సంవత్సరం ప్రారంభమైన ఈ రోజును ఉగాది అని పిలుస్తారు. మన గ్రంథాలలో వివరించిన ప్రకారం మనకు ఒక సంవత్సరం గడిస్తే అది బ్రహ్మకు ఒక రోజు. అలా మన ప్రతి ఉగాదితో బ్రహ్మకు ఒక రోజు ప్రారంభమవుతుంది. ఉగాదికి అసలు రూపం ఏమిటంటే యుగ ఆది అని, అదే ఉగాదిగా మారింది. ఇదే విషయానికి పురాణాలలో ఉన్న గాథ ఏమిటి అంటే, సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్ద నుంచి వేదాలు దొంగిలించి సముద్రంలో దాక్కున్నప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి ఆ రాక్షసుణ్ణి సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించింది చైత్ర శుద్ధ పాఠ్యమి రోజేనట. వేదాలను పొందిన బ్రహ్మ ఆ రోజు వేరుశనగ, ఇంగువ, కొబ్బరికాయలు, కట్టెలు, కలప, పగడములు, కెంపులు, ముదకనూలు వస్త్రములు, మామిడి పండ్లు, వక్కలు, గుర్రములు, ఎర్రని పదార్థములు, గులాబీ రంగు తెల్లని తెల్లని రంగుల విద్యుత్ శక్తి కలుగు చేయు వస్తువులకు, ఆవాలు, చర్మములు, రసాయనపు ఎరువులు, పశువుల ధరలు అధికముగా పెరుగును. మంత్రి శనిహి, శని మంత్రగుడు వలన వర్షములు తక్కువై పంటలు తగ్గును. చోర రోగాగ్ని బాధలు, ప్రజలు ధనమాన ప్రాణహాని కలుగును. ధాన్యాదుల ధరలు పెరుగును. సైన్యాధిపతి శుక్రుడు, సైన్యాధిపతి శుక్రుడు అవడం చేత సువృష్టి, సస్య సమృద్ధి, సుభిక్షం, ధాన్యాదులకు న్యాయముగా ధరలుండును. వస్త్రములు, దూది, నూలు, వ్యాపార వాటాల ధరలు, వెండి, బంగారు ధరలు పెరిగే ఉండును. స్త్రీ పురుషులు కామాసక్తులై ఉందురు. దుర్మార్గుల స్త్రీల ధన మాన ప్రాణహాన్ని కలుగు చేయుదురు. సస్యాధిపతి కుదురవటం వలన కందులు, మిర్చి, వేరుశనగ, ఎర్రని ధాన్యములు, ఎర్రని భూములు, పెద్ద ధాన్యములు బాగుగా పండును. అనగా మెట్ట ధాన్యములు బాగుగా ఉండును. మాగాణి పంటలు మధ్యమంగా ఫలితాన్ని ఇచ్చును. ధాన్యాధిపతి రవి, రవి ధాన్యాధిపతి అగుడు చేత వర్షములు పంటలు తక్కువ. రాజకీయ ఒత్తిళ్లచే కంట్రోల్ పరిస్థితి ఏర్పడి ధాన్యాదుల ధరలు సరసముగా ఉండును. ఒకనొక సమయమున ధాన్యములకు ధరలు పెరిగి నిలబడును. రాజకీయ ఒడిదుడుకులు, గుండాల వలన ప్రజలకు భయాధికములగును. మిర్చి, కందులు, ఉలవలు, వేరుశనగలు బాగుగా ఫలించును. మిగతా అపరధాన్యములు మధ్యమ ఫలములు. కొబ్బరికాయలు, మామిడి, పనస, అరటి, నారింజాది ఫలములు ధరలు సరసముగా ఉండును. వెండి, బంగారం ధరలు పెరిగి నిలబడి ఉండును. అర్ఘాధిపతి శుక్రహ, సర్వధాన్యములు వాటి ధరలు వర్షములు అనుకూలముగా ఉండును. అందున తెల్ల ధాన్యములు బాగుగా ఫలించును, సుభిక్షము కలుగును. ఆహార ధాన్యములు బియ్యం, పట్టు, రాగి వస్త్రములు, దూది ధరలు వ్యాపారుల వాటాల ధరలు అనుకూలంగా ఉండును. మేఘాధిపతి శుక్రవడం వలన అతివృష్టి, సుభిక్షము, సస్యవృద్ధి, ప్రజలు ఆరోగ్యవంతులై ఉందరు. గోవులు వ్యాధులు లేక ఆరోగ్యముగా ఉండి సమృద్ధిగా పాలనిచ్చును. రసాధిపతి గురుడు, బంగారము, వెండి, నెయ్యి, పట్టు, పత్తి, బెల్లం, పంచదార, చెరుకు వస్త్రములకు ధరలు తగ్గి ప్రజలకు అందుబాటులో ఉండును. అత్యధిక వర్షములుండును. పాడి పంటల సమృద్ధి కలిగి ఉండును. నీరసాధిపతి కుజుడు, పుష్పవృక్షములు,
ఫలవృక్షములు ఫలపుష్పాదులతో కూడి ఉండును. బంగారు మణులు, రక్తచందనం, కట్టెలు వీటికి ధరలు హెచ్చు తగ్గులు అధికముగా ఉండును. మిర్చి, పొగాకు, ఇనుము, ఉక్కు, యంత్ర పరికరములు, రాగి, ఇత్తడి, కంచు మొదలగు వాటి ధరలు పెరిగి నిలబడి ఉండును. అపరధాన్యములు ధరలు హెచ్చవును. ధాన్యము, బియ్యం ధరలు కంట్రోల్ వలన తగ్గి ఉండును. మేష సంక్రమణ ఫలితము. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విళంబినామ సంవత్సర చైత్రబహుళ చతుర్దశి స్థిరవారం 14 ఏప్రిల్ 2018 ఉదయం 10:05 రవి మేషరాశి ప్రవేశం. తిథి బహుళ చతుర్దశి. పశువులకు రోగములు. వారం శనివారం. నక్షత్రం ఉత్తరాభాద్ర. సువృష్టి సస్యాభివృద్ధి. లగ్నం మిథున లగ్నం. పశునాశనం. యోగం ఐంద్రయోగం. ఒంటిగంట 11 నిమిషాలకు రవి మకర రాశి యందు ప్రవేశం వలన పక్షం శుక్లపక్షం, దుర్భిక్షం, క్షామం. తిథి నవమి. ఈతి బాధలు. వారం మంగళవారం. ప్రజలకు దుఃఖం. నక్షత్రం అశ్విని. విరోధము. యోగం సిద్ధం. సుభిక్షం కరణం బాలవ. లగ్నం తుల. అల్పసుఖం. కాలం రాత్రి నటులకు. నర్తన చేయు వారికి హాని. ముహూర్తం సూర్యోదయాది 24వ సూర్యాస్తమయ 9వ ముహూర్తం. పశువులకు హాని. సంక్రమణమైన తదుపరి 60 గడియలు అనగా 24 గంటల పుణ్యకాలం. ఈ మకర సంక్రమణ పుణ్యకాలంలో పితృదేవతలకు సంతృప్తి చెందులకు పిండ ప్రదానములు చేయుట, తర్పణ దానములు చేయుటకు వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి యగును. మహోదర నామకుడు చోరులకు సుఖము కలుగు చేయును. బిల్వోదక స్నానం మహాభయం కలుగు చేయును. ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం. ఈ యొక్క మేషరాశి వారికి ఈ సంవత్సరం విళంబినామ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14. మేషరాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 7. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. రాజపూజ్యం 1, అవమానం 3. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. రాజపూజ్యం 4, అవమానం 3. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2. రాజపూజ్యం 7, అవమానం 3. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11. రాజపూజ్యం 3, అవమానం 6. కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. రాజపూజ్యం 6, అవమానం 6. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. రాజపూజ్యం 1, అవమానం 2. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. రాజపూజ్యం 5, అవమానం 2. ధనుసు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. రాజపూజ్యం 1, అవమానం 5. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. రాజపూజ్యం 4, అవమానం 5. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. రాజపూజ్యం 7, అవమానం 5. మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. రాజపూజ్యం 3, అవమానం 1. సర్వాదాయం 89, సర్వవ్యయం 93, ఫలితం 4. సంవత్సర ఫలితం అశ్విని నక్షత్రం వారికి, పుష్యమి నక్షత్రం వారికి, స్వాతి నక్షత్రం వారికి అర్ధలాభం. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్రం వారికి మనస్తాపం. కృత్తిక, మఖ, అనురాధ, ధనిష్ట నక్షత్రం వారికి రాజపూజ్యం. రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిషం వారికి యుద్ధ భయం. మృగశిర, ఉత్తర, మూల, పూర్వాభాద్ర వారికి అలంకార ప్రాప్తి. ఆర్ద్ర నక్షత్రం, హస్త నక్షత్రం, పూర్వాహర నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి రోగ భయం. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రం వారికి ఆరోగ్య ఆయుర్వృద్ధి. రాశి ఫలితాలు.
మేషరాశి వారికి అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం. ఈ యొక్క 9 పాదముల వారు మేషరాశికి పరిగణించడం జరుగుతుంది. ఆదాయం 2,014, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ రాశి వారికి గురుడు సంవత్సరం అంతా కూడా అక్టోబర్ 11 వరకు తులారాశిలో రజతమూర్తిగాను, అక్టోబర్ 12 నుంచి 2019 మార్చి 29 వరకు వృశ్చిక రాశిలో లోహమూర్తిగాను, తదుపరి అతిచారము చేత సంవత్సరం అంతా వరకు కూడా ధనురాశిలో సంచరించును. శని సంవత్సరం అంతా కూడా ధనురాశిలోనే రజతమూర్తిగా సంచరించును. రాహువు సంవత్సరం అంతా కూడా 2019 మార్చి 7 వరకు కర్కాటక రాశిలో తామ్రమూర్తిగాను, తదుపరి సంవత్సరం అంతా కూడా మిథున రాశిలో సువర్ణమూర్తిగాను సంచరించును. కేతువు సంవత్సర ఆది నుండి 2019 మార్చి 7 వరకు మకర రాశిలో తామ్రమూర్తిగా, తదుపరి సంవత్సరం అంతా కూడా ధనురాశిలో సువర్ణమూర్తిగా సంచరించును. వీరికి గురుని తులారాశి సంచారం కాలం వలన ఆరోగ్యము, ఐశ్వర్యము, కార్య విజయము కలిగించును. సుఖములను, పుణ్య కార్యాచరణ. కేతువు సంవత్సరం అంతా కూడా రాజస్థాన సంచారం వలన కలహములు, కార్యనాశములకు కలిగించును. తదుపరి 2019 మార్చి 9వ తేదీ సంవత్సరం అంతా కూడా భాగ్యస్థాన సంచారం చేత శుభఫలములు చేకూరును. సంవత్సరం ప్రారంభంలో, అంత్యముల్లో కూడా గురుబలము, సంవత్సరమంతయు శని బలము, సంవత్సరంలో రాహుకేతువులు బలం కలదు. విద్యార్థులకు ఉత్తీర్ణత పొందెదరు. ఉపాధ్యాయులు స్థానచలన సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు మధ్యమ ఫలితాలు. వ్యవసాయదారులకు దాల్వా పంట చేతికండును. చలనచిత్ర నాటక రంగముల వరకు సన్మానములు పొందెదరు. క్రీడాకారులకు సంవత్సరం మధ్యకాలంలో గడ్డు పరిస్థితులు ఎదురవును. సంవత్సరాంత్యంలో ప్రోత్సాహకరంగా ఉండును. రాజకీయ నాయకులకు సంవత్సర మధ్యకాలంలో తీవ్ర నష్టములు ఎదురుగును. కావున గురుని అష్టమరాశి సంచారణ కాలంలో దోష నివారణకు శివాభిషేకం చేయించి, తదుపరి 2018 అక్టోబర్ 12వ తేదీ నుండి 2019 మార్చి 29 వరకు వృశ్చిక రాశిలో తామ్రమూర్తిగా ఉండి, సువర్ణమూర్తిగాను, తదుపరి సంవత్సరాంతం వరకు ధనురాశిలో రజతమూర్తిగాను సంచరించును. ఈ రాశి వారికి సంవత్సరాది నుండి అక్టోబర్ 11 వరకు తులారాశిలో పంచమ స్థానంలో సంచారం చేత ధనలాభము, పుత్రమూలక సుఖం, తదుపరి అక్టోబర్ 11వ తేదీ రాత్రి నుండి 2019 మార్చి వరకు వృశ్చిక రాశిలో సంచారం. దుఃఖము, అనారోగ్యం సూచన. శత్రు సూచన, శత్రు రుణ రోగ బాధలు. 2019 మార్చి నుండి అతిచారం చేత ధనురాశిలో సప్తమ రాశి వలన సంచారం వలన ఆరోగ్యము, శుభములు, కార్యజయం. శని సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు సప్తమ రాశి సంచారం ధైర్యం. రాహు సంవత్సరాది వరకు 2019 మార్చి 7 వరకు కర్కట రాశి వలన కుటుంబ స్థాన సంచారం. కుటుంబంలో కలహాలు, ధన నష్టం, వాగ్వివాదములు. తదుపరి సంవత్సరాంతం వరకు జన్మరాశి సంచారం వలన మానసిక ఆందోళనలు, అనారోగ్యం, స్థానచలనం. సంవత్సరాది నుండి కేతువు 2019 మార్చి 7 వరకు మకర రాశి అష్టమ సంచారం వల్ల దోషం, శారీరక మానసిక బాధలు. తదుపరి సంవత్సరాంతం వరకు ధనురాశి సంచారం వల్ల భయం, కళత్రమూల క్లేశములు ఉండును. గురుబలము అక్టోబర్ 11 వరకు, మరలా మార్చి 29 సంవత్సరాంతం వరకు కలదు. వసంత ఋతు ఆగమనానికి ఇది సూచన కావడమే కాక చైత్రమాసం తొలి రోజును పవిత్రమైన రోజుగా ఆనాటి ప్రజలు భావించేవారు అనడానికి ఆధారాలున్నాయి. ఉగాది రోజు మనం ఏం చేస్తాం అంటే తలంటి పోసుకుంటాం, కొత్త బట్టలు కట్టుకుని ఇల్లు శుభ్రం చేసి అందంగా అలంకరించి మామిడి తోరణాలు కడతాం, వేపూత పచ్చడి తిని పంచాంగ శ్రవణం చేస్తాం. వేపపూత, చింతపండు, మామిడి ముక్కలు, ఉప్పు, పంచదార వంటి పదార్థాలతో చేసిన 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి తింటాం ఆ రోజు. ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.